అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ క్రాంతి. ఈరోజు నేను మీకు పచ్చి మామిడికాయ పులుసు, ఇది పాత వంటకం అండి, చాలా బాగుంటుంది టేస్ట్. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పచ్చి మామిడికాయ, టమాటో, ఇది చింతపండు పేస్ట్, మనం ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు. జాగరి అంటే బెల్లం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఆయిల్ కూడా కావాలి మనకి తడకకి. ఇండియన్ స్టోర్లోనా అంటే మా పచ్చళ్ళలో కొద్దిగా మట్టి పాత్ర. ఇప్పుడు అందరూ దీంట్లో వండితే మంచిది అంటున్నారు కదా, మనం ఇక్కడ దీంట్లో వండుతాం. రెండు సెట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టు, చాలా బోరుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసామండి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, మీకు నచ్చకపోతే తీసేసుకోండి యాజ్ పర్ యువర్ టేస్ట్. దాంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆడాలు, వెల్లుల్లి పైన వేయమండి కడీల్లో, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు తాలింపు బాగా కాగిన తర్వాత చిల్లీస్, టమాటా కూడా వేసేయండి. వెంటనే పసుపు యాజ్ పర్ యువర్ టేస్ట్, ఉప్పు కూడా అంతేనండి మీ టేస్ట్కి తగినంత. ధనియాలు ఇది వచ్చి ఒక టీ స్పూన్ అవుతుంది, ఇది అక్క చిన్న స్పూన్ కాదు, ఉచితంగా అయితే వేసుకుని ఒక టీ స్పూన్ వేసుకున్నాను. వేసి బాగా వేగలే. మామిడికాయని మనం పెచ్చు తీయకుండానే చేస్తామండి, కానీ విత్ పీల్ చేయక్కర్లేదు, విత్ స్కిన్ చేస్తాం. ఇది చింతపండు పులుసు చేసాం. చేస్తుంది మా అక్క, బిల్డప్ ఇస్తుంది నేను. అది నైఫ్ ఎలా షార్ప్ చేయాలో చూపిస్తే చూడండి. అలా అంటే షార్ప్ అయిపోతుంది. అయిపోయింది సార్. ఉన్నప్పుడు కొంచెం బెల్లం వేసామండి, క్లిప్ మిస్ అయింది. మామిడికాయలు కూడా వేసేసి కలుపుతాం. స్పూన్ వేసుకోండి, మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అంతే, ఇలాంటివి నిన్న ఇందాక నేను చూపించినప్పుడు మూత రాలేదండి, ఓన్లీ 2 గిన్నెలే వచ్చినాయి, అందుకని తెల్ల మూత వేస్తున్నాను. మీ దగ్గర ఏదన్నా మంచి మూత ఉంటే అది వేసుకోండి. సెట్లో మూతలు ఇవ్వలేదు వాడు. చూసారా బాగా ఉడికేసింది, ఒక 2 మినిట్స్ అలా ఉండి మీకు పులుసు ఎంత కావాలంటే అంత ఉంచుకొని కట్టేస్తాం. చూసారా ఎమ్మె మామిడికాయ పులుసు రెడీ అండి. సింపుల్ అండి, ఈజీ. అసలు ఫిష్ పులుసు కన్నా ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చూసారా అంటే మీరే చేస్తారు మళ్ళీ మళ్ళీ.
ఆ వాటర్ కన్సిస్టెన్సీ అవన్నీ మీరు చూసుకోండి. చింతపండుతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవటం, మామిడికాయ పులుపు లేకపోతే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.